ఎన్నికల్లో కాలనీలలో మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వసతి పెన్షన్ల కేటాయింపు ఈ అంశాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయి ఈ పనులతో పాటు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు కాలనీ వాసులతో అందుబాటులో ఉండేవారి పట్ల ప్రజలు మొగ్గు చూపుతారు మరోవైపు కులాల వారిగా ఓటర్లు ప్రధానంగా ప్రభావం చూపుతారు అర్బన్లో ముస్లింలు మున్నూరు కాపులు పద్మశాలీలు వరుసగా అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారు ఇక్కడ కులాల వారిగా ఏదైనా అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలోనూ ముందుకు వస్తే రాజకీయ సమీకరణాలు తీవ్రంగా ఉంటాయి కులాల వారు మద్దతు తెలిపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మైనార్టీలు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎంఐఎంకు మైనార్టీ నాయకులకు ఎక్కువ మద్దతు పలుకుతున్నారు వీరి ఓట్లను సాధించిన వారు అనుకూలంగా మలుచుకున్న వారు గెలిచే అవకాశాలు ఎక్కువ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ నిజామాబాద్ అర్బన్లో ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఇతర నాయకులు బలంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి మరోవైపు బీగల గణేష్ గుప్తా తమ్ముడు మహేష్ గుప్తాకు టికెట్ ఇప్పించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అర్బన్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తనకే టికెట్ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ తనకే వస్తుందని ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు మరోవైపు సీనియర్ నాయకుడు కేశవేణు బిన్ హుందాన్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎన్ఆర్ఐ నారాళ కళ్యాణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యుండల లక్ష్మీనారాయణ మరోసారి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న దన్పాల్ సూర్యనారాయణ సైతం టికెట్ కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఎంఐఎం తరపున బైంసా మున్సిపల్ చైర్మన్ జుబేర్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ ఫయూమ్లు మాజీ కార్పొరేటర్ రఫత్ ఖాన్లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు వీరు నలభై ఎనిమిది వేల వరకు ఉండగా మున్నూరు కాపులు ఓటర్లు నలభై నాలుగు వేల వరకు ఉంటారు పద్మశాలీలు నలభై ఒక్క వేల వరకు ఉంటారు సీనియర్ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించుకోవడం ఎక్కువగా కొనసాగుతోంది సామాన్య తక్కువ స్థాయి లీడర్లకు పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి డి శ్రీనివాస్ కుటుంబం మూడు పార్టీలలో కొనసాగింది ఆ తరువాత డి శ్రీనివాస్ బీఆర్ఎస్ కు దూరం కావడంతో ప్రస్తుతం ఆ సంఖ్య రెండుకు చేరింది ఆయన పెద్ద కొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ గుటికి మళ్లీ చేరిపోగా చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు అర్బన్ నియోజకవర్గంలో హిందూ ముస్లిం వర్గాలకు సంబంధించి తరచుగా వివాదాలు నెలకొనడం జరుగుతోంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయి రెండు వర్గాల వల్ల ఓటర్లు కూడా హిందూ ముస్లిం వారిగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు రెండవ స్థానంలో నిలవడం ఆసక్తిగా మారింది